సారు సారు ప్లీజ్ సారు వదిలేండి సారు, మేమేం తప్పు చేయలేదు సారు, సారు వదిలేండి సార్. ఏయ్ అమ్మా గప్చుకుండు. సారు ప్లీజ్ సారు, మీ కాల్ ముక్త సారు, నేను ఏం చేయలేదు సారు, ప్లీజ్ సారు, నన్ను వదిలేదు సారు, ప్లీజ్ సారు. దొంగతనాలు చేసి ఏం చేయాలంటున్నావు? ఒక ఒక అమ్మ ఒక ఎందుకు ఇద్దావా, ఎందుకు ఇద్దా, ఎందుకు భయపడుతున్నావు? మా సార్కి తెలితే నీకు తెలుసు కదా, ఎట్లయినా కాపాడతాడు. ఏ నువ్వు ఆగవే, ఏమో డబ్బుల కోసం నేను పని చేసిన నీ దగ్గర, లేకపోతే నువ్వు నన్ను ఇంత మోసం చేసేసినావు, ఈరోజు జైలుకి వచ్చేసిన నా పిల్లలు నా హస్బెండ్ ఏమంటాడో ఏందో, నువ్వు ఇట్లా చేసేసినావు, ఇంత పని చేసేసినావు, ఏమో కాపాడతాడు కాపాడతాడు అంటున్నావు కానీ ఏమో మరి ఏందో, కాపాడతాడో ఏం చెప్తాడో ఏమో. ఏయ్ టెన్షన్ పడకు, నాకు ప్రతిసారి కాపాడతాడు. ఇదేమన్నా చిన్న చిన్న ఊరు ఇది, ఈ చిన్న ఊరికి ఎవరు భయపడతారు? టెన్షన్ పడకు, హాయిగా కూర్చో నా దగ్గర. ఏయ్ ముచ్చట్లు పెట్టకండి, ముచ్చట్లు పెట్టకండి, ఏందో మంచిగా ముచ్చట్లు పెడతాను, పెళ్ళికి వచ్చిండ్రా. ఓకే ఓకే సార్, ఓకే సార్, మీరు ఏదంటే అదే. ముసలోడు ఎక్కడ వాగుతాండు. అవురా నువ్వు వచ్చినావు ఈరోజు, అత్తమ్మరాలే? లేదంటే ఇక జరంత ఫోన్లో మాట్లాడుతూ ఉండే, ఇక నువ్వే తీసుకురా పోరా అనేసరికి ఇక నేనే వచ్చిన. అచ్చా అచ్చా, అవురా మరి ఆయన వచ్చిండు కదా కిషోర్, ఏమైనా తెలిసిందంటారా? ఎందుకు దొరకలేదు, దొరికింది కదా, ఏం క్లూ దొరికిందిరా? క్లూ గ్లూ కాకుండా దొంగనే దొరికిండ్రు. అగో దొరికిండ్రా, ఎప్పుడు దొరికిండ్రు, ఎవరు వాళ్ళు? ఆహా దొంగ దొరికిండ్రైతే దయ్యం మరి, ఏంటి అసలు ఏమని తెలుసా నీకు, క్లారిటీగా చెప్పు రాదా. లేదంటే ఇక నాకేం తెలీదు పెద్దగా, కానీ అత్తమ్మ అన్నదన్నమాట, పొద్దునే లేవగానే చెప్పింది, నిన్న నైటు కిషోర్ వాళ్ళు దొరకబెట్టిండట దొంగల్ని అని అట్లా చెప్పింది మళ్ళా. ఆహా అవునారా, అచ్చచ్చా, అయితే మరి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం మన లక్ష్మి దగ్గర ఉన్నట్టుంది. అవు అంటీ, ఆ అత్తమ్మకైతే అన్నీ తెలుసు. మరి మా సామాన్లు కూడా దొరికినాయా? ఇక నాకు అన్నీ తెలీదు అంటీ, మీరు మధ్యాహ్నం కల్లా ఇంటికి వచ్చి అత్తమ్మని అడుగుండ్రి, ఇక అత్తమ్మ చెప్తాను మీకు. అవో అత్తమ్మరా అత్తమ్మరా, మంచిగా అయిందిరా, అసలు ఇన్వెస్టర్ సార్ మన కిషోర్ అయిండు, కిషోర్ వచ్చిండు కాబట్టి మన సాల్వ్ అయిపోయింది కేసు, మంచిగా మంచిగా అయింది మంచిగా అయింది. అవు కరెక్టే ఆంటీ, కిషోర్ చాలా హార్డ్ వర్క్, చాలా మంచిగా డ్యూటీ చేస్తాడు. అవురా అవు కరెక్టే, సరేరా మేము ఇక మధ్యాహ్నం కల్లా వస్తాం మరి అందరం మొత్తం లేడీస్. సరే ఆంటీ అందరు వచ్చేయండి. అవు అవురా అందరు వస్తాం. అగో మీరేంది సడన్గా వచ్చేసిండ్రు? ఏడా ఏడా నీ లచ్చి, నా ఫ్రిడ్జ్ ఏది, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ దొరికిందా? ఆ దొంగలు ఇచ్చిండ్రా నా ఫ్రిడ్జ్, లేకపోతే అమ్మేసిండ్రా? చెప్పే చెప్పు, నా హార్ట్ అటాక్ వచ్చేటట్టుంది చెప్పే. అబ్బో బ్రేక్ తీసుకో, బ్రేక్ తీసుకో. లేదు లేదు బ్రేక్ తీసుకోను అమ్మ, బ్రేక్లో నా ఫ్రిడ్జ్ పోతే అమ్మడికి, అమ్మ నేను ఇయ్యనే, నా ఫ్రిడ్జ్ ఎవరికి ఇయ్యనే, నా ఫ్రిడ్జ్ దొరికిందానే, నీ ఫ్రిడ్జ్ దొరికిందా మళ్ళా? పర్వాలేదు సైకిల్ దొరికిందా? అబ్బో అబ్బో అబ్బో, మరి అంత స్పీడ్గా ఎందుకు మాట్లాడదా, అంత ఎందుకు ఆగమైతాను, ఇంకా ఆగు మరి చెప్పే ఫస్ట్. ఏ ఆగవే శిరీష, నాది కూడా పోయింది కదా సైకిల్, నేను నీలాగానే చెప్తున్నానా, ఇంకా ఆగు చెప్పు, మరి చెప్పు ఏందో చెప్పు. ఏం లేదే, ఇక నాకు కూడా పొద్దున ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చి కిషోర్ చెప్పిండన్నమాట దొంగ దొరికిండ్రు అని ఈ మాట చెప్పిండ్రు, అంతే. ఇక ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏంది ఉన్నాయా మన సామాన్లు కూడా నాకేం తెలీదు, ఇక మీరందరూ పోలీస్ స్టేషన్కి వచ్చేయండి అని చెప్పిండ్రు. మళ్ళా ఇక నేను రెడీ అయ్యి మీ దగ్గరికే వద్దామనుకున్నా, మీరే వచ్చేసిండ్రు, ఇక మిగతా వాళ్ళని పట్టుకొని పోదాం. అవసరం లే, వాళ్ళు కూడా వచ్చిండ్రు, అందరు ఉన్నారు, జర బయట చెప్పులు వదులుతాండ్రు వాళ్ళు, ఇక మనం అందరం రెడీ ఉన్నాం, పోదామా? పోదాందా మళ్ళా, నాకైతే ఎప్పుడెప్పుడు నా ఫ్రిడ్జ్ని చూడాలో, నా బంగారు కుండని చూడాలో అనిపిస్తాను, పోదాందా అవే. సరే సరే టెన్షన్ తీసుకోకపోదాం పదా, అవే జర జెంట్స్తో పోదామా? జెంట్స్ ఎందుకు వద్దన్నారా, పిలవద్దన్నారా? లేదే కానీ అందరూ పనికి పోయిండ్రు కదా, అప్పుడే పనికి పోయిండ్రు, ఇక వాళ్ళకి ఫోన్ చేసి పిలవడం కన్నా ఫస్ట్ మనం పోదాం, మాట్లాడదాం, ఆడ ఏం జరుగుతుంది ఏందో చూద్దాం, ఇక జెంట్స్ అవసరం పడితే మనం జెంట్స్ని వెళ్దాం, అందులో ఏంది, అది కూడా కరెక్టే, మా జెంట్స్ కూడా లేడు, మా మిస్టర్ కూడా పోయింది ఇక పనికి, ఇక సైకిల్ లేదు కదా, సైకిల్ ఉంటే మంచిగా జర లేట్ పోయినా ఏం కాకుండే, మంచి అంటే సైకిల్తో మంచిగా పోవచ్చు కదా, ఇక నడుచుకుంటూ పోతుండే, ఇక ఎట్లా పోతాం, కరెక్టే పోనీ ఇక మనమే పోదాం, చలో మరి పదండి. అగో పెద్దమ్మ నీకే కాల్ చేస్తుండేనే. అవును.
వచ్చారా? ఆహా, ఇక వచ్చేసాం మేము. జెంట్స్ ఎవరు రాలే? లేదు లేదురా, ఇక జెంట్స్ ఎవరు రాలే, ఇక అందరు పనికి పోయిండ్రు కదా. సరే సరే, లోపల పదండి. మరి లోపల గీపలు కాదు కానీ, ఏరా ఏరా ఆ దొంగ, ఏడా దొంగ దొరకాలే, ఏడున్నారు? వాళ్ళని మూతి మీద ఒక్కడే ఒక్క గుద్దు గుద్దు తాయిగా నా సామాన్లు తీసుకోబోతారా? కూలరు, ఎంత మంచి కూలర్ తీసుకుపోయిండ్రు, మన ఫ్రిడ్జులు తీసుకుపోయిండ్రు, సైకిళ్ళు తీసుకుపోయిండ్రు, ఏడా వాళ్ళు మా సామాన్లు ఏడా, ఏమైనా తెలిసినాయా? అవు అవన్నీ మీరు టెన్షన్ తీసుకోకండి. ఇగో దొంగల్ని కూడా దొరకబెట్టినా, మీ సామాన్లు కూడా మీ చేతికి ఇచ్చే బాధ్యత మాది, మీరు టెన్షన్ తీసుకోవద్దు. సరేనా, మీరు ఇప్పుడైతే పదండి. కూల్ లేదు, కూల్ గీలు ఏం లేదు. అగో మాకు మా ఫ్రిడ్జ్ దొరికే వరకు మేము కూల్ అవ్వమమ్మా. ఫ్రిడ్జ్ అంటే మా అమ్మ కొనిచ్చింది, నీకు తెలుసు కదా కిషోర్. ఇక ఎట్లా చేసి ఎట్లా చేసి మా ఫ్రిడ్జులు మా అన్నీ ఇచ్చే, ఇక ఫాస్ట్గా ఎట్లయినా ఇచ్చేటట్టు చేయి కిషోర్. అగో దానికోసమే పిలిచిన, మీరు టెన్షన్ పడకండి. ఫస్ట్ వచ్చేయండి, వచ్చిన తర్వాత కూర్చుండ్రి, కూర్చున్న తర్వాత మాట్లాడదాం. ఏం జరిగింది ఫస్ట్ చెప్పు కదా, ఇదే చెప్పు. ఏ ఆగుడ్రి, దమ్దమ్ చెప్తున్నారు. పాపం ఆయనే నైట్ డ్యూటీ చేసిండు, రెస్ట్ తీసుకోలే, పడుకోలే. అసలు ఆయనే మంచిగా ఆయన వచ్చి డ్యూటీ చెప్తాడు. ఆయన ఇంత మన కోసం చెప్తున్నాడు హెల్ప్, మీరేమో ఆయననే పర్షన్ చెప్తున్నారు. అవ్వే అవ్వే, సారీ 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 సార్ సార్ సారీ. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అమ్మ, మీ అందరి బాధలు నాకు తెలుస్తుంది. మీరు మీ సామాన్ పోయినది కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది. జరంతా ఒక 5 నిమిషాలు కూసండి, కూల్ అవుతారు. దాని తర్వాత మీకు అన్నీ చెప్తా. మీ సామాన్ ఏడికి పో. సరే సార్ సరే. సలాం సార్. సరే సరే, నువ్వు పోయి నుంచి పో, నేను పిలిచినాక వచ్చావు. ఓకే సార్. పెద్ద సార్ వచ్చినట్టున్నాడు. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏమంటాడు ఏందో, ఊరి శిక్ష గిట్ట పెడతారా మాకు? ఏహే మూసుకో, నేను చెప్తున్నా కదా, మన బాస్ వచ్చిండు అనుకుంటా, అందుకే వాడిని పంపించిండు. ఇక మన బాస్ వచ్చి మమ్మల్ని ఇక ఇంటి నుంచి విడుదల చేస్తాడు. మన బాస్కేమన్నా ఇది పెద్ద విషయమా చిన్న విషయం? ఇసొంటోళ్ళకి ఊరోళ్ళని ఇట్లా ఒక చిటికలో కొనుక్కుంటాడు. టెన్షన్ పడకు పెద్దమ్మా. ఇక వచ్చేయండి అందరూ. ఇగో మీ గుణగారులు ఇడున్నారు, వచ్చేయండి. ఇగో ఇవన్నీ మీకు ఫస్ట్ తెలిసి ఉండాలి. ఆడవాళ్ళ ఉండి ఎట్లా పని చేస్తారమ్మా మీరు కూడా? సార్ ఏం చేయాలి సార్ ఏం చేయాలి సార్, తిండి కోసం చేసిన సార్, నేను ఏమైనా కాల్చుకొని చేయలేదు సార్, దొంగతనం చేసేది నా ఇంటికి తీసుకోవాలి సార్, నన్ను మాఫ్ చేయండి సార్, నన్ను ఓనియండి. ఇక ఈమె ప్లాన్లో నేను షామిల్ అయిపోయినా సార్, నన్ను మాఫ్ చేయండి. నువ్వే నానే దొంగ, దొంగ ముఖం దానం మీరేనా? ఆడోళ్ళు ఉండే ఎట్లా దొంగతనం చేస్తారు? నా ఫ్రిడ్జ్ది నేను చెప్తానా, నా ఫ్రిడ్జ్ దొరకకపోతే మీ తలకాయ వరకు కొడతా. ఏది నా సైకిల్? ఏది నా ముగ్గురు సైకిల్? ఏది సైకిల్ పట్టుకొని పోయినా మీరు? జరగండి. ఏది నా కొత్త కూలర్? ఏది ఏది నా కూలర్? ఏది నా ఫ్రిడ్జ్? ఏది ఎడబెట్టి సామాన్లు, దొంగతనం చేసిండ్రు, సంపాదించి తినడం రాదా? మంచిగానే ఉన్నారు కదా అమ్మా, కాల్షితులు ఉన్నాయి కదా, దొంగతనం చేస్తున్నారు. అమ్మా మాఫ్ చేయండి, అమ్మా మాఫ్ చేయండి, నేను ఏం చేయాలి అమ్మా, జర మాఫ్ చేయండి, మీరందరూ మాఫ్ చేయండి, మీరు కూడా ఆడోళ్ళే కదా, నన్ను అర్థం చేసుకోండి, మాఫ్ చేయండి. ఏయ్ ఏం మాఫ్ చేసేది, దొంగతనం చేసినా మాఫ్ చేయండి. సైలెన్స్ సైలెన్స్, గోల చేయకండి, ఆపండి ఆంటీ. పెద్దమ్మా ఆపు. అగో ఇట్లా ఆపమంటావు, ఎంత కోపం వస్తుంది, ఇట్లా చేసిడు వీళ్ళు. అగో అవన్నీ పోనీయండి, ఇక వీళ్ళకి దొరికే పనిష్మెంట్ వీళ్ళకి దొరుకుతుంది, కానీ మీరు మీ బీపీని హై చేయకండి. అవురా ఇది ఎట్లా జరిగింది, వీళ్ళు ఎట్లా దొంగతనం చేసిండ్రు, ఏం చేసిండ్రు, జర చెప్పు మాకు. చెప్తా వినుండ్రి. చెప్పండి చెప్పండి, దొంగతనాలు ఎట్లా చేసిండ్రు, దయమని ఎట్లా భయపెడతారు, చెప్పండి అంతా చెప్పండి. సారు నన్ను మాఫ్ చేయండి సార్, నేనేం చేయలేదు. అగో సార్ నన్ను మాఫ్ చేయండి ప్లీజ్ సార్, ప్లీజ్ మీ కాల్ మొక్తా సార్. చెప్పు మరి చెప్పు, దొంగతనం ఏంది, మీ ప్లానింగ్ ఏంది, ఏంది చెప్పండి, మొత్తం చెప్పాలి. సారు నేనేం దొంగతనం చేయలేదు సార్, నాకు కావాల్సుకొని నేనేం చేయలేదు సార్. సారు నేను చాలా పేదదాన్ని సారు, ఇగో ఈ మేడం వచ్చింది మా ఇంటికి వచ్చి, నువ్వు చాలా పేదగా ఉన్నావు కదా, నీకు మంచి డబ్బులు ఇస్తా, నాకు చేతి కింద పని చేయి అన్నది. ఇక నేను ఓకే మేడం అన్నా. ఇక అప్పటి నుంచి నాకు దొంగతనంలో ఇక ఇట్లానే దొంగతనం చేయమ్మా అంటే ఇక చేసిన సారు. ఏయ్ అమ్మా నువ్వు చెప్పు, నువ్వు పక్కన ఉన్నా అమ్మా, ఏయ్ చెప్పు. 2 నిమిషాలు ఆగండి, మా సార్ అత్తాడు, నన్ను ఇంటి నుంచి విడుదల చేస్తాడు. నువ్వేంది పెద్ద, జేబులో 2 వడినాయి అనుకో నోటులు, అప్పుడు నువ్వు కూడా మాకు సలాం కొడతావు. ఏయ్ కొడతావెందుకు, నన్ను ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇంకా కొడతా. చెప్తున్నా మంచిగా ఉండదు, నన్ను ఇంకొకసారి ముట్టినావు అనుకో మంచిగానే ఉండదు.
ఏయ్ అమ్మా సపడేకుండు, లేకపోతే ఇంకా కోటింగ్ స్టార్ట్ చేస్తాం. ఏందమ్మా ఏడున్నాడు మీ బాసు, తీసుకురా మీ బాసుని, పేరు చెప్పు మేము బట్కత్తాం. నీ కళ్ళ ముందే బాస్కి కూడా కోటింగ్ ఇస్తాం, అప్పుడు తెలుస్తాం నీకు. చెప్పండి ఇప్పుడు చెప్పండి మొత్తం. అగో సారు ఈమె ఇక ఏం చెప్పాలి సారు, ఒక సంవత్సరం అవుతుంది ఇక మొత్తం ఇట్లానే నన్ను ఏం చెప్తుంది అంటే ఇక నువ్వు ఎంట్రికలకు పోలమ్ము అంటది. కొత్త కొత్త ఊర్లో పోతాం మేము, ఇక కొత్త కొత్త ఊర్లో పోయి ఆడ నేను పోయి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు చెప్తే ఇక రాత్రిపూట మేము వచ్చి దొంగతనం చేస్తాం సారు. మేమే చెప్తాం, మేమిద్దరమే చెప్తాం. ఏమన్నా ఇక కష్టం అంటే మా బాస్ ఉన్నాడు సారు, మాకు ఒక బాస్ ఉన్నాడు, ఆ బాస్ని నేను ఎప్పుడు చూడలే సారు, మా మేడమే చూసింది, నేను ఎప్పుడు చూడలే. నేను ఓన్లీ భయపెడతా సారు, ఇక రాత్రిపూట మేము దయ్యాలు తీరు రెడీ అవుతాం భయపెడతాం సారు. ఆహా అంటే దయ్యాలు అవుతారు రాత్రిపూట దొంగతనం చేసేసి పోతారు. ఆహా సూపర్ అన్నమాట మీ ప్లానింగ్. ఒక్క సంవత్సరాల నుంచి చేస్తన్నారు, ఆ మిమ్మల్ని ఎవరు పట్టుకోలేదా? ఎందుకు పట్టుకోలే, కానీ అందరూ అమ్ముడుకపోయినరు అర్థమైందా, జేబులో నోట్లు పెడితే వదిలేసిండ్రు. నువ్వు కూడా ఆగు, నీ జేబులో కొంచెం ఎక్కువ నోట్లు పెట్టాలనుకుంటా, ఆగు రాని సార్ రాని. ఏయ్ నీ సార్ రావాలి కానీ అప్పుడు చెప్తా ఎన్ని నోట్లు ఇస్తారో ఇద్దు కానీ, ఆగు రాని రాని నీ సార్ రాని. ఆగు మేడం, ఎందుకు అట్లా మాట్లాడతా నాకు అర్థం కాదు. ఫస్ట్ ఎంత ఇరుక్కున్నావు, ఎందుకు ఇట్లా మాట్లాడతావో ఏందో, నువ్వు నీకెంది, నువ్వు ఒక్కతే ఉన్నావు, నాకు ఫ్యామిలీ ఉంది మొత్తం. ఫ్యామిలీ ఉన్నదానికి ఎందుకు వచ్చినావే మరి, మా గ్రూప్లో గ్యాంగ్లో ఎందుకు వచ్చినావు? ఆగో నువ్వే కదా ఆశ పెట్టినావు, ఆశ పెడితే అత్తవా, ఆశ పెడితే ఏడైనా పోతావా? నాకు నాకేం తెలుసు, నువ్వు ఇట్లా దొంగతనం చేస్తాను నాకేం తెలుసు, తర్వాత తెలిసింది. సారీ సార్, సారీ. ఏదున్నా నాతో మాట్లాడలేదు, ఏందట్లా గోళ? అవు సార్ క్షమించండి సార్, క్షమించండి. ఇక సార్ అంతే సార్, మేము ఏం చేయాలి సార్, నేనైతే ఏం చేయలేదు సార్, ఇక ఆమె గురించి నాకు తెలియదు సార్, ఆమె చెప్తూ ఉంటే నేను చేసిన సార్. అవో జరంతా డబ్బులు ఇచ్చేది సార్, మేము ఇంట్లో ఇక తినేవాళ్ళం, మా పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, హస్బెండ్ ఉన్నాడు, ఇక సార్ నన్ను ఓనియండి సార్. సామాన్లు ఏడున్నాయి, ఏడబెట్టిన సామాన్లు అన్నీ. అగో సార్ నేను చెప్తున్నా కదా సార్, ప్రామిస్ సార్, ప్రామిస్, నాకు అసలు తెలియదు సార్ ఏడుందో. అగో సార్ ఈ మేడంకి తెలుసు, నేను ఓన్లీ దొంగతనం చేసిస్తా, ఈ మేడం నన్ను ఓమంటది, ఇక సార్తో మీట్ అవుతుంది, ఆ సార్ ఉన్న ఈమె, ఇక ఇద్దరు ఏడబెడతారో సామాన్ నాకు తెలియదు సార్, ఇక ఆమెనే అడగండి సార్. ఇక నేను అన్నీ చెప్పేసినాను కదా సార్ నిజంగా, ఇక నన్ను వదిలిపెట్టండి సార్ ప్లీజ్, మీ కాల్ మొక్త. చెప్పు ఏం చెప్తావు, సామాన్లు ఏడబెట్టినావు, చెప్పు సామాన్లు ఏడబెట్టినావు, నీ సార్ ఎవరు చెప్పు, త్వరగా చెప్పు. ఏమైనా చేసుకో నేను చెప్పా. అట్లెట్లా చెప్పు, చెప్పు చెప్పకపోతే ఇక థర్డ్ డిగ్రీ స్టార్ట్ చేస్తా, ఇక కొట్టుడు స్టార్ట్ చేయాలనుకుంటా. ఎట్లా కొడతావు నన్ను, ఎట్లా కొడతావు, ఒక లేడీస్ మీద కొడతావు నువ్వు, ఎట్లా కొడతావు? కొడతా కొడతా బరాబర్ కొడతా, మా రూల్స్ నేను పాటిస్తాం, టెన్షన్ పడకు, లేడీస్ కానిస్టేబుల్ ఉంది, అర్థమైందా? చెప్పకపోతే థర్డ్ డిగ్రీ స్టార్ట్ చేస్తాం. ఇక చేసినా చెప్పా, ఏమన్నా చేసుకో. మేడం స్టార్ట్ చేయండి, ఆమె నిజం చెప్పేవారికి కొట్టాలి, ఇక మీ ఇష్టం, మేము పోతున్నా. సార్ నేను అన్ని నిజం చెప్పినా కదా సార్, నన్ను కొట్టకండి సార్ ప్లీజ్ సార్, సార్ మీ కాలు సార్ నన్ను నన్ను అద్దు సార్, నన్ను అద్దు సార్ ప్లీజ్ సార్, వదిలేండి సార్. ఏ నిన్ను కాదమ్మా, నీ పక్కన ఆగో ఆ మేడంని, ఆ మేడంని సుత్తరావు, నువ్వు టెన్షన్, నువ్వు కూడా చూసుకుంటుండు, ఏమన్నా అబద్ధం దాసిపెట్టినా అనుకో అది చెప్పేసి. చెప్తావా, తీసుకురావాలి డండు, పెద్ద కట్టె పట్టుకొని వచ్చినాను అనుకో వాతలు పడతాయి, చెప్తావా చెప్పవా? చెప్తా చెప్తా, ఏం కావాలి అడుగు, అటు సార్కి చెప్పు సామాన్లన్నీ మా బాస్ దగ్గర ఉన్నాయి. బాస్ ఎవరు, ఏడుంటాడు? బాస్ ఏడుంటాడో చెప్పడు, ఓన్లీ ఫోన్ చేస్తా అత్తడు, సామాన్ నేను ఆయనకు అప్ప చెప్పేసి పోతా, సామాన్ అయిన అన్నీ ఆయన దగ్గర పెట్టుకుంటాడు. సరే ఆయనకు ఫోన్ చేసి ఈరోజు విలువు పొద్దున్నే విలువు, సరేనా? మేం చెప్పినట్టు వాడితో మాట్లాడు, ఆయన పిలుచుకొని ఆయనని కూడా అరేంజ్ చేస్తాం. సరే. ఇగో పెద్దమ్మ ఇక ఇట్లా జరిగింది. అచ్చా అచ్చా అచ్చా, మరి మా సామాన్లు ఎప్పుడు దొరుకుతాయి, ఆయన దొరికిందా మరి వీళ్ళ బాసు? అవో ఆయన దొరికిండు, ఇక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అటు సైడు, ఇక దాని తర్వాత సామాన్లన్నీ మేము తీసుకున్నాం, కబ్జా చేసేసినాం, అందరి సామాన్లు ఉన్నాయి, మీరు కంప్లైంట్ ఇచ్చినట్టు. ఇగో మిగతా వాళ్ళది కూడా చాలా ఊర్లది సామాన్లు ఉన్నాయి, అది మేము ఇక వాళ్ళ వాళ్ళ స్టేషన్కి పంపిస్తాం అన్నమాట. ఇక మన సామాన్లు ఏమో దొరికినాయి, ఇవన్నీ ఇవ్వడానికి ఒక రోజు పడుతుంది, మీరేం టెన్షన్ తీసుకోకండి, మీ అందరి సామాన్లు ఉన్నాయి, దొంగ దొరికింది, దయ్యం గియ్యం ఏం లేదు, ఇక అంతా వీళ్ళ నాటన, ఇక మీరు టెన్షన్ పడకండి, హాయిగా లేట్ వర్క్ ఉండండి, హాయిగా పడుకోండి, దయ్యం లేదు భూతం లేదు, మొత్తం దొంగలు, ఈ దొంగల్ని కూడా పట్టుకున్నాను, టెన్షన్ లే, ఇక మన నవలపూర్ ఫ్రీ, ఇక కేస్ సాల్వ్.